హాయ్ ఫ్రెండ్స్ నేను సుష్మా ఈరోజు నేను గురక అనే సమస్య గురించి అది ఎందుకు వస్తుంది ఎవరిలో వస్తుంది సో కొన్ని గృహ చిట్కాలు ఫాలో అవ్వడం ద్వారా ఈ గురక సమస్యను ఏ విధంగా మనం నివారించవచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో మొదటిగా ఈరోజు నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా వీడియో యొక్క నోటిఫికేషన్స్ అన్నీ మీకు రావడం జరుగుతుంది నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సో టాపిక్లోకి వెళ్ళిపోతాము సో సాధారణంగా ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే పౌష్టికాహారము వ్యాయామము సరి అయిన నిద్ర చాలా ముఖ్యము అయితే కొంతమంది ఒక మనిషి ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా కష్టపడి నిద్రపోయినప్పుడు పక్కన వారి గురక వల్ల వారికి చాలా డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తుంది కొంతమంది అది నరకంలాగా భావిస్తూ ఉంటారు మరి కొంతమంది గురక చాలా భయాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది అయితే ఈ గురక సమస్యను మనం ఏ విధంగా నివారించవచ్చు అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ అయితే ఈ గురకకి కారణాలు ఏంటి అంటే సాధారణంగా నిద్రపోయినప్పుడు శ్వాస తీసుకోవడంలో ఏదైనా అడ్డుపడినప్పుడు ఈ గురక అనేది సంభవిస్తూ ఉంటుంది రకరకాల కారణాలు చూస్తే కనుక ఎవరికైతే సైనసైటిస్ ప్రాబ్లం ఉన్నా గర్భం దాల్చిన వాళ్ళు లేదా కొన్నిసార్లు జన్యుపరమైన లోపాలు ఉన్నా కూడా ధూమపానము మద్యపానము అలవాట్లున్నా కొన్ని రకాల మందులు వేసుకున్నా కూడా ఈ గురక సమస్య అనేది మనం చూస్తూనే ఉంటాము ఈ గురక సమస్య నిపుణులు ఏం చెప్తూ ఉన్నారంటే ఈ గురక సమస్య ఉన్న వాళ్ళకి గుండె సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి నిపుణులు చెప్తూ ఉన్నారు అయితే ఈ గురక సమస్యను మనం ఏ విధంగా నివారించవచ్చు అంటే కొన్ని గృహ చిట్కాలు నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ మొదటిగా తేనె ఈ తేనె ఏం చేస్తుంది అంటే ఈ శ్వాస కోస ఏవైతే ఉన్నాయో ఆ పూడుకుపోయిన వాటిల్ని అది క్లియర్ చేయడానికి ఈ తేనె అనేది చాలా ఉపయోగపడుతుంది నిద్రపోయే ముందు తేనెను అర టీ స్పూన్ తీసుకున్నట్లయితే ఈ గురక సమస్య రాకుండా నివారించవచ్చు రెండవదిగా పెప్పర్మెంట్ ఆయిల్ ఈ పెప్పర్మెంట్ ఆయిల్ రెండు చుక్కలు ఒక గ్లాస్ నీటిలో కలుపుకొని నిద్రపోయే ముందు తాగిన లేదా ఆ పెప్పర్మెంట్ని ఆ ఆయిల్ని చేతులకు రాసుకొని వాసన చూసిన ఈ గురక సమస్యను మనం నివారించవచ్చు మూడవదిగా నెయ్యి ఈ నెయ్యి ఏవైతే క్లోజ్ అయిపోయిన ఆ నాసిక రంధ్రాలు ఉంటాయో ఆ క్లాక్స్ని ఇది క్లియర్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి నెయ్యి మనం రోజు తీసుకునే ఆహారంలో తీసుకున్నా కూడా ఈ గురక సమస్యను నివారించవచ్చు నాలుగవది పసుపు మనకి సాధారణంగా తెలిసినదే ఒక గ్లాసు పాలల్లో పసుపు తీసుకొని నిద్రపోయే ముందు తాగినట్లయితే ఈ సమస్యను గురక రాకుండా మనము నివారించవచ్చు ఎవరికైతే ఈ ధూమపానము మద్యపానము అలవాట్లు ఉన్నాయో ఈ అలవాట్లను కూడా తగ్గించుకొని రాత్రి సమయంలో ఈ అలవాట్లు లేకుండా చూసుకున్నట్లయితే ఈ గురక సమస్యను మనం పూర్తిగా నివారించవచ్చు సో ఈ చిన్ని గృహ చిట్కాలు మనం ఫాలో అయినట్లయితే ఈ గురక సమస్య నుంచి పూర్తిగా విముక్తి చెందొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యి దీని యొక్క రిజల్ట్స్ని కామెంట్లో పెట్టినట్లయితే నేను కూడా చూసి సంతోషిస్తాను ఫ్రెండ్స్ ఇంకొక ఇంపార్టెంట్ వీడియోతో మరలా మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ బాయ్